నమస్తే అండి. నేను అరటి తోట ద్రావణం చేసుకున్నాను. ఎన్ని పూలు వచ్చినాయో చూడండి. ఉగాది పండగ రోజున 25 మందార పూలండి. వీటికి చెట్లంతా ఇట్లా నీళ్ళు నేను కూలర్ మోటార్తో పోషకాలు కలిపి స్ప్రే చేస్తానండి. ఏమండి, నేను 5/3/2022న చేసుకున్నాను ఈ కంపోస్ట్. అది ఎలా తయారైందో మీకు చూపిస్తానండి. ఈ వీడియో ప్లేలిస్ట్లో పెడతాను, చూడండి. ఐ కార్డులో కూడా పెడతాను అండి. నేను ఇలా కంపోస్ట్లు చేసుకుని 2 రోజులు ఎండబెట్టేసుకుని, ఎండ అంటే నీడని ఎండబెడతానండి. డైరెక్ట్ ఎండలో పెట్టను. వానపాములు ఉంటాయండి, అవి చచ్చిపోతాయి. ఎట్లా అయిందో చూడండి. మీకు పురుగులు వస్తున్నాయి అంటున్నారండి. కార్బన్ తక్కువైతే మనకి పురుగులు ఎక్కువ వస్తాయండి. అందుకే 1 కేజీ పచ్చి కిచెన్ వేస్ట్ ఉందనుకోండి, 1 కేజీ ఎండిన ఆకులు కానీ బ్రౌన్ పేపర్స్ కానీ ఏమైనా వేసుకోవాలి, మట్టి కానీ. నాకు పక్కపక్కనే ఇల్లు ఉంటాయండి, అసలు ఎవరు నన్ను ఏమి అనరు. నీట్గా ఉంటుంది కంపోస్ట్, వాసన ఉండదు. నేను చాలా బాగా చేసుకుంటున్నానండి ఇన్ని మొక్కలకి. ఇదిగోండి ఇట్లా అయిపోయిందండి. వీటిని 2 రోజులు నేను అలా ఉంచేస్తాను, చక్కగా డ్రై అయిపోతుంది. చూసారండి, గాలికి ఆరిపోతుంది. తయారైంది కంపోస్ట్ చూపిస్తాను, చూడండి. సేమ్ అదే ప్రాసెస్లో చేసుకుంటాను నేను ఇలా బకెట్లో. అన్నీ తెలుసు కదా, రోజు మిమ్మల్ని ఇసుకించకూడదు అని చెప్పి నేను ఎక్కువ వీడియోలు పెట్టలేకపోతున్నానండి. ఒక పురుగు ఉండదండి, వానపాములు ఉంటాయి. సన్న బెజ్జంలో నుంచి నేను మట్టి మీద పెట్టుకుంటాను కదా, దాంట్లో నుంచే వాటర్ అంతా కిందకి అక్కడున్న మట్టిలోకి వెళ్తాయండి. అక్కడున్న అరటి చెట్లు, దానిమ్మ చెట్టుకి రోజు నేను నీళ్ళు ఇస్తాను, కాన్సన్ట్రేట్ సరిపోతుంది. ఎలా ఉందో చూడండి. రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయండి, ఎంత తీసినా పక్కన హోటల్లో వాళ్ళు ఇస్తారని చెప్పాను కదా. కరెక్ట్గా 45 డేస్కి మంచిగా అవుతుందండి. ఇప్పుడు ఎండాకాలం, 60 డేస్ అనుకోండి, పొడి పొడి లాట్తో వస్తుంది. మనకు అవసరం అనుకోండి, నేను 1 మంత్కి కూడా నేను కొంచెం మట్టి కలిపేసి మొక్కలు పెట్టేస్తున్నాను, నా దగ్గర ఇంకా మట్టి లేదని. 2 రోజుల నుండి వీటిని గాలికి ఆరబెట్టేసుకున్నానండి. చూడండి ఎట్లా ఉన్నాయి వానపాములు. అసలు వాసన భలే మంచి వాసన వస్తుందండి, ఇలా మనం బకెట్ తిరిగేసి ఆ మట్టి కదిలిస్తా అంటే. ఎప్పుడైనా ఈక్వల్గా వేసుకోండి, ఒక్కసారి ఆ వీడియో చూడండి, ఇంకా మీకు అర్థమవుతుంది. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఇదిగోండి, ఈ బకెట్లన్నీ ఖాళీ చేసేసుకున్నా. ఇవన్నీ రెడీ అయిపోయినాయండి, చక్కగా ఖాళీ చేసేసుకుని ఆరబోసేసుకుని నేను మొక్కలు పెట్టేశాను. ఇదిగోండి ఇలా డ్రమ్ములు కడే ఒక చిన్న హోల్ పెట్టేసి ఎండాకులన్నీ వీటిల్లో వేస్తున్నానండి. ఈ సంచుల్లోంచి కూడా తీసేసి నెక్స్ట్ టైం డ్రమ్ములు తీసుకున్నాను, ఆ డ్రమ్ముల్లో పోసేస్తానండి. నెక్స్ట్ టైం చూపిస్తాను డ్రమ్ములు తీసుకున్నా. ఇదిగోండి ఎండబెట్టినాకండి, ఇదిగోండి ఇలా కలిపేసి మట్టిను అదంతా కలిపేసి మొక్కలు పెట్టేశానండి. ఆ గ్రీన్ దాంట్లోది కూడా ఖాళీ అయిపోతే మరలా కిచెన్ వేస్ట్ వేసేసి సేమ్ ప్రాసెస్ చేసుకుంటున్నాను.
కొంచెం పుల్లలో నేను మామిడి ఆకులు వేసాను కదండి, అందుకు ఈ మామిడి ఆకులు కొంచెం లేటుగా డికంపోజ్ అవుతాయి. అదే వేపాకు గానగాకులు అనుకోండి తొందరగా అయిపోతాయి. ఇదిగోండి కొత్తది, మరలా కొత్త కిచెన్ వేస్ట్ వేసుకున్నా. ఉల్లిపాయ తొక్కలు అన్నీ అసలు వాసన లేకుండా, ఎంత మా బెడ్రూమ్ కూడా పక్కనే ఉంటుందండి, అసలు వాసన ఉండదు. నేను మీకు ఇలా మట్టి కలిపిందంతా ఇలా గ్రో బ్యాగుల్లోకి పెట్టేసండి. పచ్చిమిర్చి మొక్కలు పెట్టాను, బేబీ మొక్కలు కదండి, ఎండాకాలం ఎక్కువగా వేడి ఉంటుందని చెప్పి ఇక్కడ చెట్టు కింద పెట్టుకున్నా చిన్న చిన్న మొక్కలు, పచ్చిమిర్చిలు, బంతిలు ఇలా పెట్టుకున్నా గ్రో బ్యాగ్లో. ఒక రెండు రోజులు మూడు రోజులకి మనం నీడని ఆరబోసేసాం అనుకోండి చక్కగా బాగుంటుంది. వీటిని మూడు నాలుగు రోజుల తర్వాత పైకి తీసుకెళ్తానండి, అప్పటికే సెట్ అయిపోతాయి మొక్కలు. ఈ సంవత్సరం ఉగాదికి అండి మామిడికాయలు చెట్టు అంత రోడ్డు మీద కాస్తే పిల్లలు ఆటగాయితనానికి రాళ్ళు వేసి కొడితే కారు అద్దాలు పగిలిపోతాయో అని భయం వేసిందండి. భయం వేసి కొన్ని కాయలు మేమే కోసేసి మా నైబర్స్ అందరికీ ఇచ్చేసానండి. ఉగాది పూట మీకు ఇవ్వలేదు నేను, నాకు కొంచెం లోపల చాలా బాధ అనిపించింది. ఉగాది రోజున అసలు ఎన్ని పూలు వచ్చినాయోనండి, నాకు చాలా సంతోషం అనిపించి చక్కగా కట్ చేసి నేను భగవంతుడికి పెట్టుకున్నానండి. ఎంత హ్యాపీ అండి, చిన్న గ్రో బ్యాగ్లో ఇన్ని మందార పూలు, 25 పూలు వచ్చినాయండి. కంపల్సరీ పోషకాలు అందించాలి, పొటాషియము ఇవ్వాలండి ఎక్కువ. మన అరటిలో ఉంటుందండి అరటి పళ్ళు, అరటి తొక్కలు ఇలా వీటిల్లో, అరటి దూటలో కూడా చాలా బాగుంటుంది పొటాషియం. మొక్కలు పెరుగుతున్నప్పుడు మనకి నైట్రోజన్ ఇవ్వాలి. ఇలా పువ్వులు వచ్చే టయానికి మనకి ముందు కాల్షియం బోన్ మీల్ కానీ రాక్ ఫాస్ఫేట్ కానీ ఇవ్వండి. చాలా బాగా పువ్వులు వస్తాయండి. పేనుబంక అలా వచ్చిందనుకోండి మనం నీళ్ళతో స్ప్రే చేసేయండి చెట్టు అంతా. మేడం గారు చెప్పారు కదండి హైడ్రోజన్ పెరాక్సైడ్ 2 ml లీటర్ నీటికి కలిపి నానో హైడ్రోజన్ పెరాక్సైడ్ స్ప్రే చేసేసినాక ప్యాసిలోమైసిస్ కానీ లేకపోతే వేప నూనె కానీ స్ప్రే చేసేయండి. ఇప్పుడు ఎండాకాలం మందారాలకి ఎక్కువ తెగులు వస్తాయండి, మనకి బంక తెగుళ్ళలాగా తెల్లగా ఉంటాయి. గెంజి ద్రావణం మనం స్ప్రే చేసేస్తే సాయంత్రానికల్లా కింద పడిపోతాయి. నేను అలాగే నా చెట్లకి వస్తే ఈసారి మీకు నేను చూపిస్తానండి. లేకపోతే బియ్యం అన్నం ఉంటుంది కదా, అన్నాన్ని మనం ఒక వారం రోజులు నీళ్ళల్లో వేసేస్తే అది కూడా చాలా మంచిదండి. వీడియో ఉన్నది, భలే ఉపయోగ రిజల్ట్ కనపడుతుందండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తానండి. ఇంకా ఏ ఇడ్లీ మీద వీడియో చేయమంటారో అడగండి, తప్పకుండా వాటి మీద వీడియో చేస్తాను. ఎంత హ్యాపీ అండి ఇన్ని పువ్వులు వచ్చినాయి, భగవంతుడికి చక్కగా పెట్టుకున్నానండి. అరటి దూట ద్రావణం చేసుకుంటున్నానండి, మన ఛానల్లో ఉంది, ఇదివరకు చేశాను. అరటి దూటలో రిచ్ పొటాషియం ఉంటుందంటండి, అరటి ఆకు, అరటి తొక్కల్లోనూ, అసలు అరటి చెట్లలో మొత్తం పొటాషియం అంటండి. ఫాస్ట్గా ఎప్పుడైనానండి చెట్లు ఫాస్ట్గా పెరిగే చెట్లు మనం చేసుకుంటేనంటండి మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయని నేను చదివాను. అరటి దూట చాలా బాగండి, పువ్వులో కూడా అరటి పువ్వులో కూడా మనకి మంచి పొటాషియం ఉంటుందంట. నేను నాకు బ్యాక్ సైడ్ ఉందండి చెట్లు కట్ చేసి నేను చేసుకున్నాను. 2 కిలోలు ఉందండి, 2 కిలోలకి 2 కిలోలు బెల్లం అండి. తక్కువ మట్టికి తీసుకోకూడదు గుర్తుపెట్టుకోండి, కొంచెం ఎక్కువైనా నష్టం లేదు. బెల్లం ఎప్పుడైనా అసలు మంచి వాసన వస్తుందండి,
ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకు 6 నెలలు ఉంచుకొని వాడుకోవచ్చు. మొక్కలకి మొక్కలకి మనం స్ప్రే చేసేటప్పుడు లీటర్ నీటికి 2 ml అండి. మొక్క మొదట్లో పోస్తే లీటర్ నీటికి 5 ml కలిపి పోయాలి. 2 కిలోలు నాకు అరటి దూట ముక్కలు వచ్చేనే కదండి, 2 కిలోలు బెల్లం అండి. ఇలా బకెట్లో వేసి చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ నాకు పూత పింద దశలో ఉన్నాయండి. మల్లి చెట్లకు అవసరం, అన్నిటికీ అవసరం ఎక్కువ పొటాషియం నాకు, అందుకని చేసుకుంటున్నానండి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. కలిసేనాక చేత్తో అయినా మీరు అనొచ్చు, లేకపోతే గెరిటితో అయినా అనొచ్చు. ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చేత్తో అంటున్నానండి. పైనండి క్లాత్ కట్టకూడదంటండి, ఇలా వైట్ పేపర్స్ కట్టాలంట, గుర్తుపెట్టుకోండి. మనకి బయట ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా వీటిల్లోకి వెళ్ళదంటండి, అందుకు వైట్ పేపర్ కట్టాలంట. నేను ఇలా వైట్ పేపర్ కట్టేసి మీకు సాయంత్రం చూపిస్తాను. ఉదయం సాయంత్రం 2 పూట్ల మనం తిప్పాలండి. 7 రోజులకి మంచిగా రెడీ అవుతుంది. 7వ రోజున మనం వడకట్టేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రమే గ్యాస్ రిలీజ్ అవుతుందంటండి. తయారైపోయాక మనం పెట్టేసుకోవచ్చు, కానీ నేను బాటిల్ మూతకి సన్న హోల్ పెట్టుకుంటాను సేఫ్గా సైడ్కి. ఇదిగోండి ఎంత బాగా వచ్చేసిందో చూడండి, నీళ్ళు ద్రావణం అండి, ఊట వచ్చేసింది. వీటిని 7వ రోజున నేను వడకట్టి మొక్కలకి స్ప్రే చేసుకుంటాను, మొక్క మొదట్లో పోస్తాను. ఎంత సింపుల్ అండి, ఇలా చక్కగా సేంద్రియ పద్ధతిలో చేసుకుని తక్కువ డబ్బులతో చక్కగా మొక్కలను పెంచుకుందాం మనం. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.